अंदर की नमस्कार अंडी पल्लवी अक्का चैनल स्वागत मंची वीडियो मे मुकोचा मे अंदर एला बहुरा ने चला बहुनांदर एला विषय कमेंट रूपयेजु मीत शेर चुस्क वीडियो मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी चला चाल मंदिर इप्नों मीत शेर चुस्कन इपूर चूस कदमी जंट नागल की पूजन चयन वाल कल शुभ फलता असल चेयली इन वारा चेयली एवर चेयाली अने विषयानी तेयाली अंत वीडियो स्कीपयोग लास्ट वर की चूड़ी अब वीडियो मेद सदेहाली क्लियर अवता है मरी इंक कल वीडियो वेलिपदा सर इपड़े इकड़ चूस कदमी जंट नागल की एवर पूज चेयाली अल्लते विवाह काने वो विवाह आलस्य अदे विधा उद्योग प्रगति कोसम उद्योग इन इंटरव्यू के सर उद्योग अदे विधा సంతానం లేని వారు ఈ పూజని చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుందండి చాలా చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆడవారికైనా మగవారికైనా సమస్య సమస్యనండి ఇది ఎవరైనా పూజ చేయవచ్చు ఆడవారు చేయవచ్చు మగవారు చేయవచ్చు ఇదంతా కూడా నాగ పూజకి సంబంధించిందేనండి జాతకంలో కుజ దోషం కాలసర్ప దోషం చే సకాలంలో వివాహం కాని వారు పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గుళ్ళో ఈ విధంగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ఆ నీడలో గాని మొదల్లో గాని ఈ జంట నాగులు అనేవి ఉంటాయండి కాబట్టి జంట నాగులకి ఆవు పాలతో అభిషేకం తర్వాత మనం గంధమది రాసి బుట్టలవి పెట్టి దీపారాధన చేసి మంగళహారతలవి ఇవ్వాలి నైవేద్యం పెట్టి ఈ విధంగా 16 మంగళవారాలు చేయాలండి ప్రతి మంగళవారం చేయవచ్చు అదే మంగళవారం షష్ఠి కలిసి వచ్చిన రోజైతే మంచి ఫలితం అనేది ఉంటుంది ఒకవేళ మనకి ప్రతి నెల కూడా మంగళవారం షష్ఠి కలిసి రాదు కదండి కాబట్టి మంగళవారం రోజున ఈ విధంగా పూజ చేయండి షష్ఠి రోజునే చేయవచ్చు ఒక రోజున మొదలుపెట్టి ఈ విధంగా 16 వారాలు చేయాలి ఒకవేళ 16 వారాల్లో మాకు ఈ వారం కుదరలేదు అనుకున్న వారు అయ్యో ఏంటి వారం ఆగిపోయింది మనకి దోషం తగిలిద అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకన్నట్లయితే ఉద్యోగ రీత్యా చాలా మందికి కుదరదు కదండి అదే విధంగా మరి మాకు ఇలా గుళ్ళకి వెళ్ళడం అవదక్క ఏం చేయమంటావ్ అన్నట్లయితే ఇంట్లోనే మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటం పెట్టి పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇంకా ఎవరైనా వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అదే విధంగా వీలైతే మాత్రం ఈ విధంగా జంట నాగులకి పూజ చేయడం చాలా చాలా మంచిదండి ఒకవేళ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా అదే విధంగా ఆడవారికి వచ్చే ఇబ్బంది వల్ల ఆ వారం ఒకవేళ ఆగిపోయింది అనుకోండి ఏం పర్వాలేదు దోషం ఏమీ ఎక్కడే వెళ్ళిపోదండి కాబట్టి ఆ వారం లెక్కలోకి రాదు మళ్ళీ మరుసటి వారం మీరు మొదలు పెట్టుకుంటారు కదా అప్పుడు మళ్ళీ ఆ వారాన్ని కౌంట్ లోకి తీసుకొని మీరు పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా రావి చెట్టుని మనం విష్ణుమూర్తిగా భావిస్తాము వేప చెట్టుని లక్ష్మీదేవిగా పూజిస్తాం కదండి కాబట్టి ఆ నీడలో ఉన్నటువంటి జంట నాగులకు పూజ చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట జంట నాగులకు మాత్రం పూజ చేయాలండి అందుకనే మనకి ఈ విధంగా కట్టుకట్టి అభిషేకం చేయడానికి వీలుగా ఉండే విధంగా మనకి అక్కడ పూజించడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట అదే విధంగా చాలా మంది గుళ్ళల్లో ఈ విధంగా మనమే చేసుకోవొచ్చండి ఆ పూజ అనేది అభిషేకం గాని పూజ గాని మనమే చేసుకోవచ్చు కొన్ని గుళ్ళల్లో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎలా ఉందంటే అక్కడ ఉన్న గురుగారులే దక్షిణ సమేతంగా తీసుకొని ఆ పూజ అనేది వాళ్ళే చేస్తున్నారండి కాబట్టి ఒక్కొక్క గుళ్ళో గాని ఒక్కొక్క ప్రాంతంలో గాని ఇలా ఉన్నట్లయితే ఆచారం అనేది ఆ విధంగా మనము ఫాలో అవ్వాల్సిందేనండి తప్పదు కదా ఒకవేళ ఏదైనా గుళ్ళో మాత్రం ఈ విధంగా పూజ చేయడానికి వీలైతే మాత్రం తప్పనిసరిగా మీ చేతులతో ఎవరైతే సమస్య బాధపడుతున్నారో వారు మాత్రమే వారి చేతులతో ఈ పూజని చేస్తే చాలా మంచిదన్నమాట వారి పేరు చెప్పి వారి ఇంట్లో ఎవరైనా పూజ చేయడానికి అవ్వదండి ఎందుకంటే ఈ సమస్య వారిది మాత్రమే కదా అందుకని వారి ఈ పూజని చేయాలన్నమాట వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి ఉంచుతారండి శివాలయాల్లో కూడా ఈ విధంగా జంట నాగులు మనకి నాగపడగలు అనేవి ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి గుళ్ళో కూడా ఉంటాయన్నమాట మనం ప్రతి మంగళవారం ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారో గుడికి వెళ్ళి ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ఎంచుకోవచ్చండి లేదా ఈ విధంగా జంట నాగులకైనా ముందుగా నీటితో నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయాలి ఎందుకంటే ముందుగా ఎవరైనా పూజ చేసుకుని ఉంటారు కదండి అక్కడ దీపారాధన అది కూడా ఉంటుంది ఎక్కువ ఉంటే పర్వాలేదు నాగపడగలు అనేవి ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మాత్రం అక్కడ దీపారాధన అది గుళ్ళో చెప్తే వారు తీసి పక్కన పెడతారండి తర్వాత మీరు పూజ అనేది మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఎవరి పూజ వారిదే కదండి వారి పూజను మనము డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకని వారు చేసుకున్న తర్వాత మనం చేసుకోవాలన్నమాట ఇందువలన మనం నీళ్లతో విగ్రహాన్ని శుభ్రం చేసేసుకోవాలి
తర్వాత పాలతో దేవునికి అభిషేకం చేయాలి. మనం పాలు పోసేటప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ దేవుడి పేరుని తలుచుకుంటూ పోయాలండి. తర్వాత మళ్ళీ నీళ్ళతో విగ్రహాన్ని కడగాలి. మనం అభిషేకం చేసిన తర్వాత కూడా నీళ్ళతో కడగాలండి. పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారండి. నేను ఇంతకు ముందు ఒక అమ్మాయి అయితే పంచామృతాలతో అభిషేకం చేసింది. పక్కన గురువుగారు మంత్రాలు చదువుతూ ఉన్నారు. అభిషేకం చేసుకుని ఆ పాప చేత చేయించారండి. తను వివాహం కోసం ఈ పూజ అనేది చేసుకుందనమాట. తర్వాత గంధంలో కొంచెం నీళ్లు కలిపి రాయాలండి. ఇక్కడ మీకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, గంధమే రాయాలండి, పసుపు అసలు రాయకూడదు. ఎందుకంటే పసుపు వేడిని కలిగిస్తుందంట స్వామివారికి, కాబట్టి గంధం రాస్తే చల్లబడతారంట. ఈ విషయాన్ని నాకు గుళ్ళో చెప్పారండి. అందుకని నేను గంధం ఇంటి దగ్గరే చెక్క మీద సాన మీద అరగ తీసి అది తీసుకెళ్ళనమాట. మీరు పొడిగా మనకి షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అప్పుడైనా రాయవచ్చండి. ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా నిండుగా గంధం అనేది పుయ్యాలన్నమాట. ఇలా మంగళవారం పూజ తప్పకుండా చేయడం చాలా మంచి కలుగుతుంది. ఎవరికైనా దోషాలు అంటే, ఇప్పుడు మనకి పెళ్ళైన వారికి కూడా గ్రహదోషాలు అవి ఉంటాయి కదండి, గ్రహదోషాలు తొలగిపోవాలన్నా కూడా ఈ పూజనే చేసుకోవచ్చు. పెళ్ళి త్వరగా అవ్వాలంటే సంతానం లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఈ పూజనే చేసుకోవచ్చు అంటండి. గంధం రాశాక మనం బొట్లవి పెట్టుకోవాలి, కుంకుమ బొట్లవి. మనం ఏ పూజ అయినా సరే భక్తి శ్రద్ధతో చేస్తేనే ఫలితం అనేది త్వరగా ఉంటుంది. మన సంకల్పం కూడా దృఢంగా ఉండాలి. స్వామివారికి బొట్లు పెట్టిన తర్వాత దేవుడికి పూలతో అలంకరణ చేయాలండి. ఇలా ఎర్ర మందార పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదని చెప్పారు అక్కడ. కాబట్టి ఎర్రటి మందార పుష్పాలు దొరికితే పెట్టండి. ఒకవేళ ఎర్రటి గులాబీ పూలతోనే పూజ చేయవచ్చు. తర్వాత దీపారాధన చేయాలండి. దీపారాధన అనేది మనకి నువ్వుల నూనె ఇంటి దగ్గర నుంచి అని తీసుకెళ్ళచ్చు, లేదంటే మనకు అక్కడ గుళ్ళో అయినా సరే నూనె అనేది అవైలబుల్గా అమ్ముతూ ఉంటారండి. ఆ నూనె తీసుకొని మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. అదేవిధంగా అరటి పండ్లు కానీ లేదంటే కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మీరు మంగళహారతులు అవి ఇవ్వాలండి. మంగళహారతులు ఇచ్చి పూజ అనేది ముగించాలి. ఈ విధంగా ప్రతి మంగళవారం రోజున ఉదయాన్నే చేయాలండి, సాయంత్రం వేళ కాదు. సాయంత్రం వేళ చేయకూడదండి, ఉదయాన్నే చేయాలన్నమాట. ఇలా మనం దీపారాధన చేసాక నైవేద్యం పెట్టుకుని నైవేద్యంతో పాటు ఒక అరటిపండు కానీ కొబ్బరికాయ కానీ కొట్టుకోవచ్చు. పక్కనే మీకు ఏ విధంగా జంటనాగులు ఉన్నా సరే, శివలింగం ఉన్నా సరే అక్కడ కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు. మీ జంటనాగులకనే కాదు, అక్కడ కూడా కొంచెం పాలు పోసి తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడిగి దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా, పైన ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర నవగ్రహాలు విగ్రహాలు కూడా ఉన్నాయండి. అక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు చాలామంది. నేను వెళ్ళేటప్పటికి ఇదిగా ఉంది, కానీ ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదండి, శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అండి. నేను వెళ్ళింది అయితే అక్కడ ఈ విధంగా బయట రావి చెట్టు వేప చెట్టు కింద నాగపడగలు అనేవి పెట్టున్నాయన్నమాట. అక్కడ పూజ అనేది చేసుకోవడానికి ఇదిగా ఉందండి. ఇక్కడ ఈ గుళ్ళు అయితే మేమే చేసుకోవచ్చు. ఎవరైతే పూజ చేయాలి తలుచుకున్నారో వారే చేసుకోవచ్చు అండి. ఇక్కడ దక్షిణ అయితే ఏమి ఇవ్వన అవసరం లేదు, అందుకని మీకు మరీ చెప్తున్నాను. అదేవిధంగా మనం ఇది పూజ అంతా అనంతరం అయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి గుడిలో కూడా లేదా మీకు పండు ఫలము లేదా దక్షిణ సమేతంగా ఏదైనా పెట్టి నమస్కారం చేసుకోండి, చాలా చాలా మంచిదండి. ఈ పూజని ఆడవారు మగవారు ఎవరైనా సరే సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. మీకు ముందుగానే చెప్పాను కదా, ఎవరైతే బాధపడుతున్నారు ఈ సమస్యతో, సంతానలేమి కోసం లేదంటే ఉద్యోగుల ప్రగతి కోసం, ఉద్యోగం కోసం లేదంటే మనకి వివాహం ఆలస్యం అవుతుందా, వారు ఈ విధంగా పూజ అనేది చేయాలన్నమాట. ఒకవేళ మాకు అభిషేకం అది చేసిన తర్వాత ఇలా మీకు పొట్ట కూడా ఉంటుందండి, పొట్టలో కూడా పాలు పోసుకోవచ్చు, గుడ్డు ఎందుకు వేసుకోవచ్చు అనమాట. పాలు అయితే ఇలా ఆర్టిఫిషియల్గా పెట్టారండి. ఇక్కడైతే మాత్రం పొట్టకు ఎదురుగా చేసుకోవచ్చు అనమాట. మేము పొట్ట ఎదురుగా ఇలాగా అంటే చిమ్ని కానీ అంటే నువ్వులతో చేస్తారు కదండి చలివిడి, అదేవిధంగా పాలు పువ్వులతోటి అలంకరణ చేసి దీపారాధనని చేస్తారనమాట. ఈ గుళ్ళో ఆనవాయితీ ఇలా ఉందండి. ఇలా పూజ ఆచారం ఈ విధంగా చేస్తారు. ఇలా చేసుకున్న తర్వాత మీకు మామూలుగా పొట్టు ఉంటే పొట్టలో కూడా వేయవచ్చండి, ఏం పర్వాలేదు. కానీ జంట నాగులకి ఈ విధంగా పూజ చేయడం వల్ల మనకుండేటటువంటి సమస్యలన్నీ కూడా సకాలంలో మనకు అన్నీ కూడా తీరుతాయండి. ఒకవేళ ఏదైనా సమస్య అనేది మీకు తీరలేదా, ఏం భయపడవద్దు బాధపడవద్దండి. భగవంతుడు చేసింది ఎక్కడికి పోదు, కాబట్టి మీకు ఇప్పుడు కాకపోతే ఒక 10 రోజులకైనా సమస్యనే తీరుతుంది. భక్తి నమ్మకం శ్రద్ధతో అయితే కంపల్సరీగా చేయండి. స్వామివారి ముందు మీరు అనుకున్న ఏదైతే సంకల్పం ఉందో సంకల్పాన్ని ఉంచండి, స్వామివారే చూసుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం పల్లవి అక్క ఛానల్ చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.